ఇప్పుడు దైవాంశ సంభూతులు అంటే రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళు లేదా దైవాంశలు ధర్మరాజు వీళ్ళందరికీ ఆంశలో పుట్టిన వాళ్ళు అంత ముందు జన్మలు ఉన్నట్టుగా అనుకోవట్లేదు. అంటే అది వాళ్ళకు కూడా ప్రారంభం ఎందుకు జరిగింది అనేది, వాళ్ళకి ప్రారంభం ఉందని మనం అనుకోవటమే, ప్రారంభం లేదు. మహాత్ముడైనటువంటి వాడు అయ్యో వాడు బాధపడుతున్నాడని మనం అనుకుంటాం, ఆయనకేం బాధ ఉండదు. అందుకని దైవాంశ సంభూతులు దీంట్లో రెండు రకాలు ఉన్నారు. అవతార పురుషులు అంటే పరమాత్మ సాక్షాత్తుగా ఇక్కడ ఏదో ఒక పని చేయటం కోసం అవతరిస్తాడు, ఒక పని కోసం అవతరిస్తాడు, ఆయనకేముండదు. రాముడు ఏడ్చాడు కదా, భార్య వెళ్ళేటప్పటికెళ్ళి ఏడ్చాడు కదా అని మనం అనుకుంటాం. ఏడ్చినట్టు నటిస్తున్నాడు మానవులకి మార్గదర్శనం చేయటానికి అంతే. అదే సామాన్యంగా ఒక అవతార పురుషులు కాకుండా మామూలు మానవుల్లోనే ఉత్తములైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సుఖాలు కష్టాలు రెండు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రారంభంలో నుంచి కష్టాలు సుఖాలు రెండు ఉన్నాయి. కష్టాలు అనుభవిస్తున్నా దీన్ని మాత్రం వదిలిపెట్టరు, ఈ పరమాత్మను వదిలిపెట్టరు. అందుకని వాళ్ళు అలాగే అనుభవిస్తూనే ఈ పని చేస్తారు. మనం కూడా అదే చేయాలి.